భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాము. దేవదేవుడైన ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా విశేషమైనది. మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఉన్నవన్నీ కూడా వృధా. కాబట్టి అందరికీ రోగాల నుంచి విముక్తి, పూర్ణ ఆయుష్ ఆరోగ్యంలో పొందాలంటే ధన్వంతరి స్వామిని మనము ఆరాధించాల్సిందే, ఆశ్రయించాల్సిందే. కాబట్టి మన అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవ్ గారు, మన ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేశారు. అదేవిధంగా మా గురువు గారు శ్రీ శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారు, భారతీయ ధార్మిక పరిషత్, వీరు కూడా విచ్చేసి వారి యొక్క ఆశీస్సులతో ఈ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. కాబట్టి 50 మంది మన గుంటూరు నగర ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కూడా ధన్వంతరి స్వామిని ఆయన పూజించి అందరూ ఆయుర ఆరోగ్యాలు పొందగలరని మనవి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్లో ఉన్నాము. ధన్వంతరి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అంటే ఔషధాలకి ఆరోగ్యానికి భగవంతుడు ధన్వంతరిగా మనకు తెలుసు. ఆయన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ మన ఈ ఆయుర్వేదిక్ క్లినిక్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కేరళ వైద్యం మొత్తం కూడా మనకి అందుబాటులో, మన గుంటూరులో మనకి ఈరోజు వారి ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కడికో వెళ్ళి మనము ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మనకు సిటీలో అదే యొక్క ట్రీట్మెంట్ని మనం ఇక్కడే పొందడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విరాసిల్లాలని కోరుకుంటూ ఆ ధన్వంతరి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.